ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కామారెడ్డిలో ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంభార లక్ష్మణ్ యాదవ్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, జిల్లా అధ్యక్షులు ఎంపీ స్టాలిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజయ్, బీడీఎస్ఎఫ్ జిల్లా నాయకులు ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మణికంఠ, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అది ప్రజల సేవ్స్ కోసం డిస్కషన్ కాదు, కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం డిస్కషన్ చట్టాలు మాత్రమే. అవి ఒక పక్కన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఒక పక్కన విద్యా విధానం కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. నాడు అఖిలపక్ష ఆందోళనలో భారత్ బంద్ పిలిపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు వివరిస్తూ కొందరు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ బంద్ పిలిపించడం జరిగింది. గత సంవత్సర కాలం నుంచి రైతులు పెద్ద ఎత్తున దీక్షలు ధర్నాలు చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి చిమ్మకొట్టినట్టు కూడా లేదు. కార్పొరేట్ శక్తుల కీలుబొమ్మగా మారింది కేంద్ర ప్రభుత్వం. కార్పొరేట్ శక్తులు ఏ చట్టం అమలు చేసినా వీళ్ళు అమలు చేసే పరిస్థితిలో ఇప్పుడుంది. వాళ్ళు చేసే చట్టాన్ని అమలయ్యే పరిస్థితిలో ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత బంద్ పిలుపునిచ్చినాం. ఈ బంద్ను విజయవంతం చేయాలని అఖిలపక్షం టీజేఎస్ బీడీఎస్ఎఫ్ తరఫున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నెలల చట్టాలు ఏవైతున్నాయో అవి దేశంలో ఉన్నటువంటి రైతులకు తీవ్ర హాని కలిగించే విధంగా ఉన్నాయి. కేవలం నల్ల చట్టాలు బడా కార్పొరేట్లకు అనుకూలంగా మాత్రమే ఒక వ్యవసాయ దేశానికి వెన్నుముకైన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయడానికి ఒక నల్ల చట్టాలు బడా కార్పొరేట్ల చేతిలో ఈరోజు నల్ల చట్టాలు మోడీ సర్కార్ ఈరోజు నాటకాలు ఆడుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 27న భారత్ బంద్ కు మేము విద్యార్థి సంఘాలుగా జేఎస్ విద్యా సంఘాలు అందరం పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఈ యొక్క నూతన విద్యా విధానం వల్ల బడుగు బలహీన విద్యార్థులు చదువుకు వెనుకాడుతూ వేయడానికి ఇది ఒక ముఖ్య కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క నూతన విద్యా విధానం రిజర్వేషన్లు ఉన్నాయి, మొత్తం యూనివర్సిటీలు అన్ని ప్రైవేట్ పరం అవుతున్నాయి కాబట్టి విద్యార్థులు చదువుకోకుండా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని కూడా మేము విద్యా సంఘాలు గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని మోడీ సర్కార్ ఈ యొక్క నల్ల చట్టాలను నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఒకరోజు బంద్ చేస్తే మన రాష్ట్రంలో కనీసం 400 నుంచి 600 కోట్ల వరకు నష్టం జరుగుతా ఉంది. ఇట్లా కాకుండా ఇంకా ఎక్కువ నష్టం కలిగేటట్టు బంద్ కానీ ఇంకా ఎక్కువ ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఇవి నల్ల చట్టాలను వెనుక తీసుకోకపోతే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వెనుక తీసుకోకపోతే మళ్ళీ మీరు వాగ్దానం చేసి ఉన్నారు ఏంటంటే సంవత్సరానికి 2 లక్షల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారనేసి, ఇప్పటివరకు ఏ ఉద్యోగం లేదు.